విషయం గురించి మీ అందరి దగ్గర పంచుకోవాలని చెప్పి ఎన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలైనా మేమందరం కూడా కృష్ణానగర్ కష్టాలు పడిన వాళ్ళమే. అందులో ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గర్వకారణంగా ఉంది. ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మా ప్రొడ్యూసర్స్ గురించి. అసలు ప్రొడ్యూసర్స్ అంటే ఎలా ఉండాలో ఆ రూపకల్పనలో మా శ్రీధర్ సార్, అలాగే మా పంజాల వెంకట గౌడన్న గారు, జి శ్రీనివాస్ గారు చాలా అంటే చాలా అత్యంతంగా సహకరిస్తూ నీకు ఏం కావాలన్నా వెనుకాడకుండా, ఓమాటం పడకుండా సినిమా కోసం ప్రాణం పెట్టి వెనకాల మేమున్నామని సపోర్ట్ చేస్తూ ఈరోజు నన్ను ఈడి వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పినా కూడా చిన్న మాట అవుతుందని చెప్పేసి కృతజ్ఞతను మనసులో పెట్టుకొని సినిమా ద్వారా మీ అందరి ముందుకు తీసుకొస్తానని, మీ యొక్క గ్రాండ్నెస్ ఎలా ఉందో అదంతా కూడా నేను తెర మీదకి చూపిస్తానని కోరుతున్నాను. అలాగే ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను, అది సుమన్ సార్ గురించి. 2018 సినీ గోల్స్ అనే ఒక సంస్థ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేస్తే దానిలో మైసూర్ క్రియేషన్స్ అనే బ్యానర్ని లాంచ్ చేసిన సారే. ఈరోజు మళ్ళీ 6 తర్వాత సార్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. బహుశా సార్కి గుర్తుండకపోవచ్చు, ఎన్నో ఈవెంట్స్ వెళ్తారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా సంతోషకరం. మా అమ్మగారు మీకు చాలా పెద్ద అభిమాని, మైసూర్ గారు మా అమ్మగారే. ఒక ఆర్టిస్ట్గా వస్తూ ఎక్కడో హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తూ ఈరోజు ఒక ఆర్టిస్ట్గా రావడం చాలా గర్వకారణం ఉంది. మా అమ్మగారు అని చెప్పుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సినిమా గురించి చెప్పాలంటే ఒక చిన్న లీడ్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, ప్రేక్షకుల కోసం, మీడియా మిత్రులందరి కోసం, పెద్దలందరి కోసం కూడా చెప్పాలనుకుంటున్నాను. మార్కండేయ కలియుగంలో మృత్యుంజయుడైన మార్కండేయుడు మానవ జన్మ మెత్తితే తనకు ఎదుర్కొన్న సమస్యల ద్వారా కమర్షియల్ ఎలిమెంట్ తోటి ఈ సినిమాని చిత్రించి మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాము. ఇది దీనిని ఇంత గ్రాండ్నెస్గా తీసుకురావడం శ్రీ జగన్మాత క్రియేషన్స్, జగన్మాత రేణుక క్రియేషన్స్ ద్వారానే అవుతుందని సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. అలాగే మా 4 అనేది చాలా యూనిట్గా ఒకే అండర్స్టాండ్ మీద రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అలాగే అంతకన్నా ముందు సహకరించిన మా తేజస్, ఒక నిమిషం తేజస్ అయితే యా హీరో గారు తేజస్ ఆడిషన్కి రావడం జరిగింది. వచ్చి తన యొక్క టాలెంట్ చూపించడం, నేను ఆయనకి మైమర్చిపోయి ఇలా రండి ఇలా చేద్దామని యూనిట్గా కలుపుకొని ప్రొడ్యూసర్లతో మాట్లాడి సినిమాని తీసుకురావడం. అక్షయ రోమి గారు ఉన్నారా, పోయినా, ఓకే. అక్షయ రోమి గారు కూడా నూతనంగా వాళ్ళు పరిచయం అవ్వబోతున్నారు హీరో హీరోయిన్స్గా. మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీడియా మిత్రులు కూడా మాకు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. అన్న, మీడియా లేందే మేము లేము, మీరు లేందే మేమందరం ఎక్కడో ఒక ప్లాట్ఫామ్లో ఉండేవాళ్ళని. మమ్మల్ని మీ కెమెరాల ద్వారా ఇంతమంది జనాల ముందుకు రీచ్ చేయించినందుకు మీ అందరికీ పాదాభివందనమన్న. జగన్మాత రేణుకా క్రియేషన్స్ అని చెప్పి ఒక బ్యానర్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మా 4 నేను, పంజాల వెంకట గౌడ్ గారు, గౌడశెట్టి శ్రీనివాస్ గారు, డైరెక్టర్గా బన్నీ గారిని కూడా దీనిలో మేము షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్గా సినిమా తీయడం, కమర్షియల్గా ఎంతోకొంత లాభం వస్తే తీసుకోవడం, నష్టం వస్తే ఇబ్బంది పడడం కాకుండా ప్రొడ్యూసర్గా కూడా తనకు షేర్ ఇస్తే పూర్తి బాధ్యత వహిస్తారు, కొంచెం జాగ్రత్తతో పైసలు కూడా ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి పెడతారనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి పూర్తిగా మాకున్న ఆలోచన ఏంటంటే, ఈ సినిమానే కాదు తీయబోయే ఇంకొక 5 మా ప్రాజెక్టులో ఉన్నవి, ప్రతి సినిమాకు కూడా ఖచ్చితంగా కొత్త టీంనే తీసుకుంటాము. ఆ తీసుకునే ఉద్దేశంతోనే మీ బ్యానర్ని నిర్మించడం జరిగింది. సినిమా మొదలుపెట్టిన మొదటి రోజే మా ఉప్పల సినిమా దగ్గరికి వెళ్ళాము. అలా ఇవి ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. అందులో చాలా సపోర్ట్ చేసాడు ఈ విషయంలో. నా ప్రతి అడుగుకి మా ఉప్పల జిల్లాలో ఉన్నాడు, ఖచ్చితంగా నాకు అన్న సహకారం ఉంటుంది. తమ్ముడు నీకేమైనా డబ్బు తక్కువ పెడితే షూటింగ్ ఆపకుండా అయినా నీ షూటింగ్ చెయ్యి, నేను సహకరిస్తా అని చెప్పారు చేయాల. క్షమించండి, కొంచెం బాధలు సినిమా చేసిన సహకారానికి కొంచెం బాధ అనిపించింది. ఇక సుమన్ గారి విషయానికి వస్తే దాదాపు ఒక 10-12 ప్రోగ్రామ్కి వెళ్ళాను. మా సుమన్ గారి
రీజన్ ప్రోగ్రామ్ కానీ ఈవెంట్లో కానీ వెళ్ళాను. ఎక్కడో ఆ చివర కూర్చొని నేను సుమన్ గారితో నిలబడి ఒక ఫోటో తీస్తే బాగుండు అనిపించింది. ఆ కళ ఎక్కడో కాకుండా స్టేజీ పైన వారి దగ్గర కూర్చొని దిగడం నా జన్మ సుకృతమైంది. థ్యాంక్ యూ సుమన్ గారు, పిలిచిన వెంటనే మీరు ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు ధన్యవాదాలు. నా ప్రధాన రామకృష్ణ గురించి చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే నేను మొట్టమొదటి పరిచయం. అన్నకు ఆఫీస్కి వెళ్తే ఒక 5 మినిట్స్ బయట వెయిట్ చేయండి అన్నారు. వాస్తవం నేను విసుక్కున్నాను. ఒక ఛాంబర్ చైర్మన్ 5 నిమిషాలు బయట వెయిట్ చేయమని చెప్పడం ఏంది? ఒక ప్రొడ్యూసర్లము నిర్మాతం వచ్చాం కదా ఇక్కడికి అని కొంచెం చిరాకు పడ్డాను వాస్తవానికి. కానీ తర్వాత తెలిసిన నిజం ఏంటి అంటే, సారు పూర్తిగా మనస్సు నిండా ఉండి వచ్చేవారితో ఏ విధంగా బిహేవ్ చేయాలనే ఆలోచన ఉన్నాక, నిర్మలమైనాక మమ్మల్ని లోడ్ పిలిచి పిలవడం, మొట్టమొదటి పరిచయానికైనా సరే ఏదో పాత నిర్మాతగా కొన్ని వందల సినిమాల నిర్మాతగా మమ్మల్ని గౌరవించడం, మమ్మల్ని గుర్తించడం సార్కు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. చెప్పగలను మీరు వచ్చినందుకు. మా నవీన్ గారు ఉన్నారు, మాచల్ల నవీన్ గారు విజయవాడ నుంచి వచ్చారు మా కోసం. ఎన్నో ప్రోగ్రామ్స్, ఎంతో బిజీ ఉంది. ఆ బిజీ ఉండి కూడా మాట్లాడి ఇన్స్పైర్ అవ్వడం వేరు, నన్ను చూడకుండానే ఇన్స్పైర్ అయ్యని చెప్పారు, చాలా సంతోషం. నిన్న మాకు మా ఉప్పల సీన్ అన్న ఫోన్ చేసి, మనోడు ఇలా సినిమా చేస్తున్నాడు నువ్వు దగ్గర నిన్ను చూసుకో అంటే తప్పనిసరిగా అనే అని చెప్పాను. నేను మా ఉప్పల సీనన్న గారికి ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్లో వివాహం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆయన ప్రతి వివాహ వేదిక చేసుకున్న వాళ్ళందరూ వస్తే ఇంటికి వచ్చి ఆయన తాళి బొట్టి ఇచ్చి బట్టుబట్టు పెట్టి చేసే గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి మా ఉప్పల సీనన్న. ఆయన ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ అన్నారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే వెనకాల ఉండి అందరికీ సాయం చేసే మనిషి ఆయన. ఈ సినిమా ఫీల్డ్లో కూడా ఒక ఎదరికి వస్తున్నారంటే శ్రీధర్ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన టూరిజం డెవలప్మెంట్ చైర్మన్గా కాకుండా మా వైశ్య కమ్యూనిటీలో మా అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి, అందరికీ పిలిస్తే పలికే మంచి వ్యక్తి మా సీనన్న. అటువంటి ఆయన ఈవేళ ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే మా తెలంగాణ సింహం ఆర్కే గౌడ్ గారు అండి. ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పెట్టినప్పుడు మొట్టమొదటి సినిమా నేనే, నా సినిమా ఆయన సినిమా ఆ ఛాంబర్లో సెన్సార్ చేయించడం జరిగింది. అంత మంచి మిత్రుడు ఆయన మాకు, మా తెలంగాణ సింహం ఆయన. అలాగా ఇక ఈవేళ ఈ స్టేజ్ మీద నేను 4 ఉంగరాలు పెట్టుకుని నుంచి మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఏకైక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, నా బాసు, నా దేవుడు శ్రీరామచంద్రుడు, మా సుమన్ గారు. ఎవరైనా ఎవరితోనే పని ఉంటే చెప్తారు, పని లేదు, పని లేకపోయినా నా సుమన్ గారు అంటే నా గాడు, నా దేవుడైనా. ఈవేళ నేను ఇంట్రెస్ట్లో మాత్రం నుంచున్నానంటే కారణం మాత్రం ఓన్లీ సుమన్ గారు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయనతో 33 సినిమాలు తీసామండి. ఎప్పుడు నిర్మాతకి ఏం సాయం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచించే ఒక మనసున్న వ్యక్తి మా సుమన్ గారిని మరొకసారి నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సుమన్ గారి పక్కన వెంకటరావు గారిని ఒక ఆయన ఉంటాడు, ఆయన పూజారి లాంటి వాడు. మేము ఆయనకి ఫోన్ చేస్తేనే ఈయన కనెక్షన్ ఇస్తాడు మాకు. ఆయన కూడా రామసత్యం ఫోన్ అంటే వెంటనే ఆన్లైన్లో పెట్టిస్తే ఇంత మంచి మనిషి మా పూజారి శ్రీ వెంకటరావు గారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇక ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు వచ్చారు, చెప్పిందే మళ్ళీ చెప్పి మీకు టైం వేస్ట్ చేయను కాబట్టి సినిమా గురించి 4 మొక్కలు చెప్దాం. రాజా విక్రమార్కన్ చిరంజీవి సినిమా వచ్చిందండి, అది ఎలా ఉందో ఈ టైటిల్ లోగో కూడా అలా ఉంది. ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఎందుకంటే చిన్న సినిమాలు హిట్ అయ్యే సీజన్ అండి ఇది. మన ఆయన సినిమా వచ్చింది, 12 కోట్లు గ్రాస్ చేస్తుంది సినిమా. అలాగే కమిటీ కొరవాలని సినిమా వచ్చింది, దాంట్లో ఎవరు ఆర్టిస్టులు లేరు, అందరూ కొత్త వాళ్ళే. ఆ సినిమా 12-13 కోట్లు గ్రాస్ చేస్తుందండి. అలాగే అంతకుముందు మీరు చూశారు మన తెలంగాణకి దిల్రాజ్ గారు తీసినటువంటి బలగం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే, అయినా సినిమా హిట్ అవుద్ది. అంటే కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుద్ది అని నిదర్శనం కోసం ఎన్ని చెప్తున్నాను. కాబట్టి ఈ సినిమా డైరెక్టర్ ఎందాక చెప్పాడు పాపం, చాలా కష్టకాలని చెప్పాడు ఆయన. ఇలాంటి వాళ్ళకి ఒక బ్రేక్ ఇస్తే ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలి. మా శ్రీధర్ గారు అంతా కంటిన్యూ పెట్టుకున్నాడు, ఆనంద బాష్పాలు అయ్యి ఆయన కూడా ఈ సినిమా హిట్ తీసి 400 సినిమాలు తీపోయినా 10 సినిమాలను తీసి ఇండస్ట్రీలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిక్ నేమ్ బన్నీ, పేరు పెట్టుకున్న డైరెక్టర్ బన్నీ. ఎక్కడున్నాడు బన్నీ? ఆల్ ద బెస్ట్ బన్నీ. నీ ఫస్ట్ మీటింగ్కే ఇంత పెద్ద మంది, ఇంతమందిని, ముఖ్యంగా మా సుమన్ గారిని తీసుకురావడం చాలా చాలా గ్రేట్. ఎందుకంటే వారికి పాపం చేయి అది ఇబ్బందిగా ఉన్నా కూడా నీకోసం డెఫినెట్గా రావాలి. చిన్న సినిమాలకు పబ్లిసిటీ కోసం వారు ఎప్పుడూ ఎల్లవేళలు వస్తుంటారు. ఆయన మనకు కనిపించని దేవుడు అన్నట్టు. ఎందుకంటే చిన్న సినిమా రిలీజ్కి ఉందంటే డెఫినెట్గా వారి అటెండెన్స్ ఉంటుంది. ఆయన నటించినా నటించకపోయినా వారికి ముఖ్యంగా ఈ సభాపంగా కానీ ముఖ్యంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా మీకు ధన్యవాదాలు సార్. మీ ఆరోగ్యం ఇంకా బాగుండి, బాగయి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటే మా ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుంది. ఆ భగవంతుని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా శ్రీనివాస్ గుప్తన్న, మా సిద్దిపేట వాస్తవీలు చాలా మంచి వ్యక్తి,
వారికైతే పాపం డయాజం మీదనే కళ్ళు చెమర్చినాయి అన్న, మీ సహకారం ఎప్పుడు మర్చిపోలేంది. నాకు అన్న గురించి బాగా తెలుసు. నేను మొదటి నుంచి మా సిద్దిపేట వాసవులు, వారు కూడా మంచి మనసు వారికి. అలాగే మా శత ప్రొడ్యూసర్, 100 సినిమాలు చేసిన మా నిర్మాత, మా మిత్రులు మంచివాడు. వారు అంటే మా చెప్పారు వారి మాటల్లో, అంటే మైథలాజికల్ని సోషల్ టైప్లో చేశాడని చెప్పాడు. 100% ఈ సినిమాకు మార్కులు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, హనుమాన్ కానీ అలాగే కల్కిలో కూడా అదే స్టైల్లో ఉంది. ఆ టైప్ సినిమాలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా వారు చెప్పిన కథను బట్టి, ఆయన చిన్న పాయింట్ని చెప్పాడు దాన్ని బట్టి తప్పకుండా ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మా జిల్లా వాళ్ళు, వీళ్ళంతా ప్రొడ్యూసర్స్, సిద్దిపేట జిల్లా వాళ్ళు గజ్వెల్ కాబట్టి తప్పకుండా ఈ సినిమాని హిట్ చేయండి. మా రామసత్యనారాయణ గారు చెప్పినట్టు మీకు 100% థియేటర్స్ ఎన్ని కావాలో చెప్పండి, మేము తప్పకుండా మంచి థియేటర్స్ సపోర్ట్ చేస్తాం. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సినిమాలు ఎన్ని థియేటర్లు కావాలో చెప్పండి. నేను ముఖ్యంగా మరీ ముఖ్యంగా మాకు మాకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నాది కూడా 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానిలో ఫుల్ పబ్లిసిటీ చేద్దాం. మాకు 9-10 ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ కూడా. నా ఫేస్బుక్లో కానీ అయితే ట్విట్టర్లో కానీ అన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టి పబ్లిసిటీ చేద్దాం. ఈ మధ్యకాలంలో కావేరి అనే సినిమాని కూడా అలానే చేద్దున్నాం, కొత్త సినిమా అది కూడా. అది కూడా మా అన్ని సోషల్ మీడియాలో పెట్టాను నేను కాబట్టి మీ సినిమాకు కూడా తప్పకుండా. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త కథలు వస్తాయి, కొత్త కథలు వస్తే కొత్త ఆర్టిస్టులు కూడా వస్తారు. ఇందులో ఇందులో నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళకు ఈ సినిమా హిట్ అయితే అందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది, హీరోకి కానీ హీరోయిన్ కానీ, ముఖ్యంగా డైరెక్టర్కి కానీ. అలాగే నిర్మాతలు వాళ్ళకు మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు కాబట్టి సినిమా సక్సెస్ అయితే మొత్తం డబ్బులు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో పెడతారు. ఒక నిర్మాత ఒక సినిమా చేస్తారంటే దాదాపు ఒక 200 మందికి పని కల్పించినట్టు ఉంటుంది ఇండస్ట్రీలో. కాబట్టి ఇలాంటి ఉత్సాహవంతులైన నిర్మాతల్ని, డైరెక్టర్ని, ఆర్టిస్టులని సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజుల్లో సినిమా ఏ విధంగానో బలగం సినిమా ఏ విధంగా హిట్ అయిందో, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతిని ఒక భక్తి మార్గంలో మార్కండేయడంటే ఆయనకు సావు లేదు, పరమ భక్తుడు. అటువంటి ఈ మార్కండేయ సినిమా, మార్కండేయ టైటిల్ తోటి పెట్టిన సినిమా 3 పూలు 6 కాయల్లాగా సక్సెస్ఫుల్గా అయ్యి మంచి రోజుల్లో, ఈ రోజుల్లో ఓటీటీ కానీ అన్ని విధాలల్లో కూడా, ఇందాక ప్రధాని రామకృష్ణ అన్నట్టు చిన్న సినిమాలను ఆదరించే వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలకు 100 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అనే సినిమాలు తీసి 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తుంటే చూసేవాళ్ళకు కూడా ఇంకెప్పుడు వస్తుందా సినిమా అనే ప్రేక్షకులు ఎంతోమంది ఆశిస్తారు. కాబట్టి ఈ చిన్న సినిమాలు మంచి రోజులు ఉన్నాయి, అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సక్సెస్ఫుల్గా 100 డేస్ నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ మెయిన్గా రావడానికి కారణం అంటే మా పద్మగారు, హింస్ పద్మగారు. నేను చాలామంది అంటే పేదవాళ్ళని చెప్పను, అంటే ఎవరైతే అఫోర్డ్ చేయలేని వాళ్ళు నా దగ్గర, సార్ కొంచెం మీరు ఏదైనా పెద్ద హాస్పిటల్ చెప్పాడంటే సారీ అండి, అబ్లిగేషన్ అడగడం కూడా ఒక లైన్ ఉంటుంది, నేను దాటి చేయలేను. బట్ నాకు అదే కార్పొరేట్ లెవెల్లో మీకు 100% కాకపోయినా అంటే 60-70% చేసే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు నిమ్స్లో, నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పి చాలాసార్లు పద్మగారికి ఫోన్ చేసి ఏమండి ఇట్లా ఉంది, నేను ఫోన్ చేసి నేను చెప్తున్నానంటే అన్నీ ఆలోచించే చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఇది చెయ్యాలి, చేయండి అంటే పాపం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చాలామందికి ఆవిడ ఏంటంటే ఆవిడ ఆవిడ లెవెల్లో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను మళ్ళీ డాక్టర్ లైన్లో తీసుకొని డాక్టర్ రిక్వెస్ట్ చేసి నేను చాలా చేశాను. అంటే నా గురించి కాదు కానీ పద్మగారు, మొన్న నేను హాస్పిటల్లో కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇట్లా ఒక యూనిట్ ఉందండి ఇది అని చెప్పి అన్ని శ్రీనివాస్ గారి గురించి అందరికీ చెప్పారు. సరే అమ్మని చెప్పండి, పాపం వాళ్ళు వచ్చారు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు, సరే నేను వస్తానండి నేను మాట్లాడుతున్నాను చెప్పాను. సో ఈరోజు ముందుగా పద్మగారికి థ్యాంక్స్ చెప్పాలి. రెండోది ఇక్కడ ఏంటంటే ఇందాక మా రామ్ సత్యనారాయణ గారు, రామకృష్ణ గౌడ్ గారు, ఉప్పల్ శ్రీనివాస్ గారు, నవీన్ గారు అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఈరోజు అందరూ వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రొడ్యూసర్స్కి అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అన్నీ ఎడిట్ చేసుకుని చెప్తున్నాను, అన్ని ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, వాళ్ళందరికీ ధన్యవాదాలండి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు బన్నీ ఇందాక కొన్ని ఎమోషన్గా పాపం మాట్లాడారండి, అంటే ఇట్లా కష్టాల్లో ఉన్న
తీశాను. అది ఎవడు కావాలండి, నేను కష్టాల పైకి వచ్చానండి. పైకి వచ్చానా కాదనేదే పాయింట్. ఈరోజు ఎలా నేను కష్టపడ్డాను, ఎలా ఈదుకున్నాను, ఎలా నడిచాను, ఇవన్నీ కాదు. అంటే కొంచెం ఫ్రాంక్గా చెప్తున్నాను. సరే, దీనికి ఏంటంటే ఇది సినిమా మేకింగ్ అండి. ఇప్పుడు మీరు చూసారంటే బ్రహ్మాండంలో 5-స్టార్ హోటల్స్ ఉన్నాయి, 3-స్టార్ ఉన్నాయి, 4-స్టార్ ఉన్నాయి. రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద 4 చక్రాలు బండి పెట్టుకొని ఓ టిఫిన్ అమ్ముతున్నాడు. దానికి బ్రహ్మాండమైన క్రౌడ్ ఉంది, లైన్ ఉంది, పరిగెత్తు వస్తున్నారు, ఆ టైంకి తింటున్నారు. ఎందుకు? ఆ ఫుడ్ బాగుంది కాబట్టి కదా. సో మనం కూడా ఏంటంటే సినిమా మనం కష్టాల్లో తీసాం, మనం అది తీసేసాం, ఎవ్వడికి అనవసరం సార్. సినిమా బాగుంటే ఆడుతుంది. మొన్న 2 సినిమాలు రిలీజ్ అయ్యని చెప్పి ఇప్పుడే చెప్పే చిన్న సినిమాలు 12 కోట్లు దాడుతుంది అంటుంది. ఇది ఎందుకు ఆడుతుంది, ఈ సినిమాలో ఏముంది అని చెప్పి కొత్త నిర్మాతలు కొత్త దర్శకులు పోయి చూడాలి. ఎందువల్ల ఆడుతుంది, ఫ్లూకా లేకపోతే నిజంగా బాగుందా, అది మనం ఇన్కార్పొరేట్ చేయాలి. ఒకటి. రెండోది, సినిమా చూడడానికి ఒక ఫ్యామిలీ వస్తున్నారంటే సినిమా అందంగా ఉండాలండి, లొకేషన్ అందంగా ఉండాలి. చిన్న సినిమా ఇది చిన్న బడ్జెట్ అని చెప్పి మీరు అన్నీ లొకేషన్స్ అన్నీ కాంప్రమైజ్ చేసి చేస్తే ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు. మీరు అన్నీ చూడండి, బాగా ఆడిన సినిమాలు చిన్న సినిమాలు డెఫినెట్లీ కంటెంట్ కానీ డైలాగ్ కానీ పాటలు కానీ అన్నీ అన్నీ బాగుంది కాబట్టే ఆ సినిమా ఆడింది. చెత్త సినిమా హిట్ అయిందా? చెత్త సినిమా అసలు హిట్ అవ్వలా, అవ్వదు. సో నా రిక్వెస్ట్ ఒకటే, ఇది సినిమా ప్రొడక్షన్ అన్నప్పుడు ఇది ఇల్లు కడుతున్నట్టే. మీరు రకరకమైన ఇల్లు కట్టవచ్చు, రకరకమైన డెకార్ పెట్టవచ్చు, అది మీ ఇష్టం. కానీ అది లాంగ్ రన్నింగ్కి 5 సంవత్సరాలకు పనికి వస్తుందా, ఇల్లు 5 నెలలకు పనికి వస్తుందా, ప్లాస్టిక్ పై పగిలిపోతుందా, వైర్ కాలిపోతుందా, డిసైడ్ చేయాల్సింది మీరు. కాబట్టి సినిమా అనేది మీరు ప్రొడక్షన్కి వస్తున్నారంటే ఈ సినిమా మేకింగ్లో ఏంటంటే అంటే కాంప్రమైజ్ అనేది ఇది రెగ్యులర్ ఇదైపోయింది. అందంగా ఉండాలి సినిమా ప్రతి ఫ్రేము. కెమెరామెన్ మనకు అందరూ ఉన్నారు, అందంగా తీస్తారు, కానీ మీరు అందంగా ఇవ్వాలి లొకేషను. అది కుదరదు సార్, నా దగ్గర డబ్బులు లేదు సార్, కొంచెం ఇక్కడే అడ్జస్ట్ చేయండి, అడ్జస్టే అవుతుంది. ఇది బాగా ఇక్కడ తీసేయండి అంటే అక్కడే ఉంటుంది. ఈ మేకింగ్లో ఏంటంటే ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమా మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. లేకపోతే దీనికి రాబాక మీరు రావద్దు. మీరు ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ కథ. కథ వచ్చేసి అందరూ ఇది నాది గొప్ప కథ ఇది ఇది అంటారు, అందరూ అదే అంటారు. కంతిలో చూస్తే అన్నీ సేమ్ స్టోరీ ఉంటుంది. సో కథలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఆర్టిస్టులు అవన్నీ ఏంటంటే అప్రాప్రియేట్ ఆర్టిస్టు ఎవరైతే దీనికి సూట్ అవుతారో వాళ్ళని పెట్టాలి. ఈరోజు పాన్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. మరి పాన్ ఇండియా ఎన్ని, పాన్ ఇండియా కోసం ఎంతమంది ఆర్టిస్టులు పెడుతున్నారండి? ఏమి పెట్టకుండా ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ ఉంటే తీసుకొచ్చి పెట్టి ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తే అప్పుడు ఆ ఊర్లో వెళ్ళేటప్పుడు ఆ లాంగ్వేజ్ డబ్బింగ్ చేస్తే అది ఖచ్చితంగా అంటే హిట్టో లేకపోతే కనీసం ఒక యావరేజ్ అవుతుంది. ఏమి లేకుండా చేస్తే అవ్వదు. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇవన్నీ ఏంటంటే బిజినెస్లో రాకూడదండి. అన్నీ మీరు బయట పెట్టండి. ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడా 100 రూపాయలు తీసి ఇవ్వండి. మీ రిలేషన్ ప్రాబ్లంలో ఉన్నారా ఈ పాకెట్ నుంచి ఇవ్వండి. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చేసి దీంట్లో పెట్టి వాళ్ళని పాప హింసించి తర్వాత బయ్యర్ని వాడు ఏం చేస్తాడు, వాళ్ళు లేకుండా వీళ్ళు అయితే బాగుంటుంది, వీళ్ళైతే ఆడు బాగుంటుందండి, సినిమా కూడా ఏంటంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉందండి, ఇవి ఎందుకండి ఇవన్నీ? దయచేసి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇవన్నీ వద్దు. బిజినెస్ బిజినెస్గా చూసుకోండి. ఖచ్చితంగా మీరు బిజినెస్ బిజినెస్గా చూసుకొని ఏ మొహమాటం లేకుండా మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి అవకాశాలు ఇవ్వండి. ఇవ్వండి చిన్న వేషం ఇవ్వండి. ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి జనాల్ని చూడమంటే జనాలు చూడరు. చాలా సినిమాలు ఉన్నాయి, కంపారిజన్ వస్తుంది. వాళ్ళే అంటారు ఈయన బదులు ఆయన పెట్టుంటే బాగుంటుంది, ఈయన బదులు ఆయన పెట్టుంటే బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ ఉంటారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తారా ఎంకరేజ్ చేయండి. ఆర్టిస్ట్ ఎక్స్ట్రాడినరీ డాన్స్ చేస్తారు, అవి చేస్తారు, ఓకే. సో ఇవన్నీ చాలా విషయాలు ఇప్పుడున్న మా ప్రొడ్యూసర్స్ స్మాల్ ప్రొడ్యూసర్స్ పాపం తెలియక తెలిసి చేస్తున్నారా, ఓవర్ కాన్ఫిడెంట్గా చేస్తున్నారా నాకు తెలియదు. కాన్ఫిడెంట్గా ఉండాలి, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. అవతల వాడిని అండర్ ఎస్టిమేట్ చేయవద్దు, మీరు ఓవర్ ఎస్టిమేట్గా పోవద్దు. ఇది నేను చెప్పేది. సో మైండ్లో పెట్టుకోండి, మీరందరూ బాగుండాలి. ఎందుకంటే ఈరోజు నేను నాకు ఎందుకంటే ఈరోజు నేను రావాలి, నా సినిమా కాదు, దీంట్లో నాకు వేషం ఏమీ లేదు, ఎందుకు వచ్చాను? చిన్న నిర్మాత ధైర్యంగా చేస్తాను. కావాలి, చిన్న నిర్మాతలు మనకు కావాలి. కాబట్టి ఈరోజు నేను వచ్చాను. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు, భవిష్యత్తు చెప్పలేము. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? పోవాలి, అందరూ పైకి వెళ్ళాలి. అంటే మంచి మీరు తీయండి, 10 సినిమాలు తీయండి, చాలామందికి మీరు ఉపయోగపడాలి. అది నా ఉద్దేశం. అంటే నాకు వేషం ఇచ్చేనే నేను ప్రెస్ మీట్కి రావాలి అలాంటిది ఏమీ లేదు.
సో నా నేను చెప్పింది దయచేసి ఈ సినిమా మేకింగ్ అంటే ఈ సినిమా ఎవడో చెప్తానండి, సినిమా ఇండస్ట్రీ ఇస్ ది ఓన్లీ ఇండస్ట్రీ అండి, ఇక్కడ మతం కులం ఇలాంటిది ఏమీ లేదు, అలాగే కంటిన్యూ అవ్వాలి. ఓన్లీ టాలెంట్, హిందూ ముస్లిం క్రిస్టియన్ పార్సీ సిక్ అందరూ ఉండాలి సినిమాలో. ఈరోజు పాన్ ఇండియాలో అందరూ ఉన్నారు, అందరూ ఉండేలాగే చేయండి, అందమైన లొకేషన్ పెట్టండి, సాంగ్స్ వద్దండి. సాంగ్ లేకుండా కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి, అలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేయండి. టెన్షన్తో ఉంటుంది, టెన్షన్లో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి చూడండి, దాన్ని అడాప్ట్ చేసుకోండి. జనాల్ని ఆ 2 hours or 2.5 hours వాళ్ళని కూర్చోబెట్టాలి. మీ దగ్గర అంత డబ్బులు లేవు, సాంగ్స్ చేయలేను సార్, నేను ఫారిన్కి వెళ్ళలేను చేయలేను, వద్దు. కంటెంట్ చూసుకోండి, మీరు కంటెంట్ను కూడా లూజ్గా వదిలేసి డైలాగ్ కూడా ఒకటి కామెడీ డైలాగులతో సినిమా తీయండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ. సో అట్లా దయచేసి మీరు ప్లాన్ చేయండి. తర్వాత ఇక్కడ మా శ్రీనివాస్ గారు కామెడీ చెప్పారు, సరే చాలా సంతోషం అండి. ఎందుకంటే కామెడీ గురించి చెప్తున్నాను కాబట్టి నేనేం ఫీల్ అవుతున్నానంటే, ఆయన జూనియర్ బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు నాకు చాలా ఇష్టం, నాకు చాలా నేను ఆయన అభిమాని, ఎప్పటి నుంచో చేస్తున్నాను. బట్ నేనేం ఫీల్ అవుతున్నానంటే, బ్రహ్మానందం గారు ట్యాగ్ ఎందుకు ఆయనకి? ఆయన ట్యాగ్ ఆయనకే ఉండాలి, ఆయన పేరు ఆయనకే రావాలి. ఈ సినిమాలో శ్రీనివాస్ అని చెప్పి ఒక ఆయన చేశారు, అసలు అద్భుతంగా చేశారని చెప్పేసి రాజమార్కండ శ్రీనివాస్ వచ్చినా పర్లేదు. అట్లా వి హ్యావ్ యువర్ ఓన్ ఇండివిజువాలిటీ, ఓన్ ఇండివిజువాలిటీ. నాకు అంటే కంపారిజన్ చేసినప్పుడు నాకు ఇష్టం ఉండదు. ఈరోజు సుమన్ అంటే సుమనే, ఇంకోడు ఎవడో సుమన్, ఆ సుమన్ నో, సుమన్ ఈజ్ సుమన్. నేను కష్టపడ్డాను, కింద పడ్డాను, లేచాను, వచ్చాను. ఈరోజు ఇండస్ట్రీలో 46 సంవత్సరం దాటి రేపు 2 నెలలు 47 సంవత్సరానికి అడుగు పెడతానంటే మీ ఆశీర్వాదాలు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. నా టాలెంట్ నేను గట్టిగా గర్వం చెప్తాను. ఆ విధంగా అందరూ ఆర్టిస్టులు ఉండాలి, నో కంపారిజన్. లుక్ ఒకవేళ ఉంటే, అంటే ఆ లుక్ వాళ్ళలాగా రిజెంబ్లెన్స్ ఉందంటే దెన్ ఓకే, ఆయనలాగా ఉన్నారు, ఈవిడ ఆవిడలాగా ఉందంటే ఓకే. బట్ నా ఇష్టం, నా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, డైరెక్టర్ అయినా సరే అవునా సరే, ఇండివిజువల్గా మీరు పేరు సంపాదించుకోవాలి, మీ టాలెంట్తో మీరు ఇండివిజువల్గా పేరు సంపాదించుకోవాలి. అండ్ మళ్ళీ రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు, ప్రొడక్షన్ మ్యాటర్కి వచ్చేటప్పటికి నేను ఫస్ట్ ఆయన నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సార్ నేను బీమార్ నుంచి వచ్చాను సార్, నేను అప్పుడు ఇన్ని ఉంగరాలు లేవు చేతుల్లో, డ్రెస్ కూడా వేరే. మా వెంకట్రావు, మా పూజారి వెంకట్రావు ఉన్నారు కదా, ఆయన చెప్తున్నారు ఇట్లా ఎవరు వచ్చారండి కొత్త ఆయన వచ్చారే రండి. మాకు కొత్త వాళ్ళు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి మనం అన్నీ చెప్పే లైన్లో పెడతాం కదా. వచ్చారు, వచ్చిన నేను ఆయనకి చెప్పే ముందు ఆయన నాకు చెప్తున్నారు చెప్పడం మొదలు పెట్టాడు. ఏంటి సార్ నేను టిఫిన్ 2 ఇడ్లీ 2 వడ 1 దోశ పెడతాను, అంత మించి నేను పెట్టినాను, నేను అడగలేదు కదా అన్నాను. నేను చెప్తున్నాను సార్, నేను నాన్ వెజిటేరియన్, నేను పెట్టను, మాది దేవుడి సినిమా. దేవుడి సినిమా అంటే నేను దేవుడి దాషం వేయట్లేదు కదా, నేను మామూలు నేను తినకూడదు. లేదు ఇది నా పాలసీ, ఓకే నాకు వద్దు, మీకు కావాలంటే చికెన్ పొట్లం తెప్పిస్తాం, దానికి రేటు నేను కట్ చేస్తానన్న, ఓకే ఇలా చెప్పాడు. చాలా నచ్చింది, ఇది ఇలా ఉండాలి పద్ధతి. ఇప్పుడు టిఫిన్ క్యారేజ్ పెడతారండి, 5 ఇడ్లీలు 5 వడలు 4 దోశలు 4 పూరీలు 1 ప్లేట్ పొంగల్, ఎవరు తింటారనేది తినగలుగుతాం, ఇంట్లో పెడతారా? ఉండదు. సో ఆలోచించండి, రోజుకి మన మెనూ ఎట్లా పెట్టుకోవాలని ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఆలోచించి, ఈరోజు 2 ఇడ్లీ వడ దోశ, రేపు 2 ఇడ్లీ వడ పూరి అట్లా పెట్టండి, వేస్ట్ కాదు. ఎక్స్ట్రా అడిగితే ఇవ్వండి, తప్పలేదు. సో అట్లా మన అట్లా ఆయన ఆలోచించి బట్టే ఆయన 100 సినిమాలు చేయగలిగారు. ఊరికే చెప్పడం కాదు, 100 సినిమాలు తీసేనండి, 100 సినిమాలకి ఆయన 100 ఆలోచించారు ఆయన. ఆయన ఇంకో చాలా పెద్ద విషయం ఒకటి ఆయన దగ్గర చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. అతను చేసిన సినిమాల్లో చెప్పాలి సరే, అనుకోవద్దు, మంచి వాళ్ళ మంచి కోసం. ఫ్రైడే ఆయన సినిమా గురువారం కానీ ఫ్రైడే కానీ రిలీజ్ చేస్తారండి ఆయన సినిమా. సినిమా ఫ్లాప్ అండి, నేను బాధలో ఉంటాను. ఈయన మరుసటి రోజు ఫోన్ చేసి, సార్ మండే మన కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉందండి, మీరు రావాలంటే. ఎవడైనా సినిమా ఫ్లాప్ అయితే బాధలో ఉంటాడు కదా, అదేంటి సార్ మీరు అదే, అది పోయింది సార్, పర్లేదు సార్, నాకు హ్యాపీ, నా డబ్బులు నాకు వచ్చేసింది, నా డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ అంటారు. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ ఏంటి ఇది? అవును సార్, నా బడ్జెట్ అంతే, ఆదివారానికి అది మొత్తం కలెక్ట్ చేస్తుంది, నాకు చాలు, నెక్స్ట్ పిక్చర్ నేను చేస్తున్నాను, మీరు చేస్తారా లేదా ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తాను. అట్లా ఆయన ప్లానింగ్ చూడండి, ఎంత ప్లానింగ్ అంటే, ఆయన పెద్దగా 100 రోజులు 50 వారాలు కాదు, ఆయన 4 రోజులు ఎంత కలెక్షన్ ఉందో ఓవరాల్గా, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఓవరాల్గా లెక్క వేసి ఆ కలెక్షన్లో సగం ఆ దాంట్లో ఆయన బడ్జెట్లో చేసి అలా ఆయన సినిమాలు మొదలుపెట్టి ఇంకా అక్కడి నుంచి కొంచెం వెళ్ళారు. ఇది ఒక టెక్నిక్, ఇది మన కాన్ఫిడెంట్గా ఉండాలి. బట్ ఏదైనా జరిగిందంటే దీంట్లో రీప్లేస్మెంట్ లేదు,
ఈ ఒక్క ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ పోయాడు అంటే పోయాడు. డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ రికవరీ లేదు. వేరే వ్యాపారం అనుకోండి, ఏదో షాప్లో సప్లైస్ ఉన్నాయి, సేల్స్ అవ్వలేదు, మనం ఏం చేస్తాం, దీపావళికి 50% డిస్కౌంట్ చెప్పి పాతదని తోసేస్తాం. ఇదో టెక్నిక్. ఇక్కడ ఏం ఉండదు, తోసేయడమే బయటికి ఇండస్ట్రీ నుంచి. కాబట్టి అన్ని జాగ్రత్తలు ఆలోచించాలి. నాకైనా డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ ఉంటేనే ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూటర్ లేదంటే అవుట్, ఇంక ఇండస్ట్రీ లేదు. లేదా ఇప్పుడు ఏమైంది, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు. అంటే టెన్షన్ టెన్షన్తో వర్క్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఎప్పుడు పోతుంది తెలియదు. ఏది ఏమైనా చిన్న సినిమాలు కూడా బాగా అంటే ఆడాలి. ఆడడానికి మనం ఏమేమి ఆలోచించాలో మీరు అన్నీ మీరు ప్లాన్ చేయండి, చేయండి. సినిమా బాగా ఆడాలి. ఈరోజు ఈ సినిమా నిర్మాతలు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంతోమంది ఆర్టిస్టులకి ఈరోజు అవకాశం ఇచ్చారు. అలాగే ముగ్గురు టెక్నీషియన్స్ కూడా ధన్యవాదాలు చెప్తారు. మేకప్ డిపార్ట్మెంట్లో కూడా చెప్పారు సహకరించారని. వాళ్ళే ప్రాబ్లంలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదే మాదిరిగా అందరూ అంటే ఆ అండర్స్టాండింగ్తో ఉండాలి. కానీ ఒక సినిమా మంచి హిట్ అయ్యి కొంచెం ఇది వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం మీరు షేర్ చేయాలి, కొంచెం అమౌంట్ షేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో ఓవరాల్గా ఈరోజు మీరందరూ మీరు వచ్చినందుకు, అలాగే మా కరాటే దాంట్లో లక్ష్మీ గారు ఉన్నారు, రవి గారు, వీళ్ళందరూ మార్షల్ ఆర్ట్స్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ మరోసారి పద్మ గారికి ఈరోజు నా ఈ ఫంక్షన్కి పిలిచినందుకు, వచ్చినందుకు, అలాగే అందరు వెల్ విషర్స్ ఈరోజు. అండ్ ముఖ్యంగా అప్పల్ శ్రీనివాస్ గారు, ఆయన గురించి చెప్పాలి. ఆయన ఉప్పల శ్రీనివాస్ గారు, ఆయన ప్రీవియస్ గవర్నమెంట్లో ఆయన టూరిజం దాంట్లో ఉన్నప్పుడు చాలామందికి ఆయన చాలా హెల్ప్ చేశారు. మా చాలా ఫంక్షన్స్కి వచ్చారు. వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ క్లోజ్. చాలా ఆయన హెల్ప్ చేశారు. అలాగే ఈరోజు మరి ఈ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఆయన చేశారు. ఆయన బ్లెస్సింగ్స్ ఉందని. అదే మరి మన పితాని రామకృష్ణ గౌడ్ గారు మన తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉంటూ ఎన్నో చిన్న నిర్మాతలకి, ముఖ్యంగా ఈ థియేటర్ విషయంలో వచ్చేటప్పటికి రామ్ సత్యనారాయణ వాళ్ళిద్దరు, ఈయనేమో సింహం, ఈయనేమో ఆంధ్ర పులి, అక్కడి నుంచి పులి గర్జిస్తుంది, ఇక్కడ సింహ గర్జిస్తుంది, లయన్ టైగర్ అది. అంచేత బాగా ఈ చిన్న నిర్మాతలకి గైడెన్స్ ఇచ్చి, థియేటర్లు ఇచ్చి, దయచేసి మంచి సినిమాలు తీస్తే తప్పకుండా వీళ్ళు ఏంటంటే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే థియేటర్ వాళ్ళు కూడా ప్రాబ్లం ఏంటంటే మంచి సినిమా, క్వాలిటీ సినిమా వస్తుందో లేదా చూస్తారు. వాళ్ళ థియేటర్కి చెత్త సినిమా వస్తే వాళ్ళ థియేటర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మీరు మంచి సినిమాలు తీస్తే తప్పకుండా వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, తప్పకుండా వస్తుంది. సో ఆ విధంగా ఈరోజు మీరు అందరూ వచ్చినందుకు, ముఖ్యంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నమస్కారం చెప్తూ, ఈ పిక్చర్ బ్రహ్మాండంగా ఆడాలి, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. జై హింద్.